హరీష్రావు గారు ఆర్థిక శాఖ మంత్రులు ఓ తెల తిరిగేస్తా ఉన్నారు హాస్పిటల్స్ అన్ని. పని అవుతుందంటే ఏం లేదు, విషయం లేదు, ఒట్టి తిరగట్రా. అంటే నేను కరోనా వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులు తిరిగాను అధ్యక్ష, మీకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లను రిక్రూట్ చేయండి, పారామెడికల్ స్టాఫ్ను రిక్రూట్ చేయండి, లేకపోతే రోగులు హాస్పిటల్ పోతా ఉన్నారు, వైద్యం చేసే డాక్టర్ లేడు. ఇవాళ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఓ బిగ్గెస్ట్ మాఫియా లాగా తయారైన అధ్యక్ష. వరద ప్రాంతంలో ఇల్లు మునిగిపోయినటువంటి వాడు, అగ్ని ప్రమాదం జరిగితే ఇల్లు కాలిపోయినటువంటి వాడు పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రికి వైద్యం చేపించుకోవడానికి పోతే వాడి పరిస్థితి అట్లా అయిపోతుంది అధ్యక్ష. అంత భయంకరంగా లక్షల లక్షల బిల్లు వేస్తా ఉన్నారు అధ్యక్ష. వాడు పొలం ఇల్లు అన్ని అమ్మేసుకొని చివరికి పుస్తకాలు కూడా అమ్మేసుకొని ఇంటి వదిలిపోయిపోయే పరిస్థితి ఉంది. నియంత్రణ లేదు అధ్యక్ష. పోయినసారి మనం దాని మీద చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాను, మీరు రెగ్యులేట్ చేయడం కోసం, బిల్లులు రెగ్యులేట్ చేయడం కోసం ఒక కమిటీ వేయండి. కమిటీ వేశారు, కానీ ఆ కమిటీకి సంబంధించి వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టింది లేదు, ఎవరిని రెగ్యులేట్ చేసింది లేదు. దయచేసి ఈ వైద్యానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా హరీష్రావు గారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. సార్, ఉస్మానియా ఆసుపత్రి ఉంది, హెరిటేజ్ బిల్డింగ్ అది, పక్కనే ఖాళీ స్థలం ఉంది, కట్టుకోవటానికి ఉమ్మడి ప్రభుత్వంలోనే ఆడ బిల్డింగ్ శాంక్షన్ కూడా చేశారు, డబ్బులు కూడా శాంక్షన్ చేశారు. సరే, ఈరోజు బైఫర్కేషన్ అయిపోయింది, ఆగిపోయింది, కట్టొచ్చు కదా అధ్యక్ష. ఎన్ని 9.5 సంవత్సరాలు అవుతుంది. మీరు టిమ్స్ పేరు మీద హైదరాబాద్ నగరాన్ని చుట్టూ ఐదు పక్కల అద్భుతమైనటువంటి హాస్పిటల్స్ కడతా అన్నారు, ఒకటైన కట్టారండి? కట్టలేదు కదా. ఎప్పుడండి, ఇంకెప్పుడు కడతారు? అయిపోయింది ఈ టైం, ఇంకా కట్టడానికి ఏముంది మీకు? సార్, 5 కడతా అన్నారు, ఒక్కటి కట్టలేదు. ఉస్మానియా బాగలేదు, కనీసం దానైనా బాగు చేయండి, పక్కన కట్టండి. బిల్డింగ్ స్థలం ఖాళీగా ఉంది, మీకు కావాల్సిన కట్టుకుంటూనే ఉన్నారు కదా. ప్రజల బానికి వచ్చేది కదా, కట్టండి. 5 ప్రాంతాలు కడతా అన్నారు. సార్ అవండి, మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. బట్టి గారు అట్లా మీరు కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. సార్, నేను కంక్లూడ్ చేసేటప్పుడు మీ దృష్టికి నేను తీసుకొచ్చేది ఏంటంటే, హరీష్ రావు గారు మేము చెప్పినటువంటి అంశాలను సీరియస్గా తీసుకొని వీటిని రివ్యూ చేసి వాటిని రెక్టిఫై చేసి ఎట్లా బాగు చేద్దామని ఆలోచించాలి తప్ప, ప్రతిపక్షం చెప్పింది కదా కాబట్టి అది తప్పని నిరూపించడం కోసం అని లేనిపోని అన్ని మాట్లాడి అది ఇది అని చెప్పేసి కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు అధ్యక్ష. సార్, బిల్స్ చాలా పెండింగ్స్ ఉన్నాయి. మంచి జరిగినాయి నేను చెప్తూనే ఉన్నాను కదండి, చెప్పాను కదా సార్. ఇప్పుడు సార్ మీరు మన ఊరు మన బడి తీసుకున్నారు, ఉదాహరణ సార్ మంచిదే, మన ఊరు మన బడి తీసుకున్నారు. ఒక నిమిషం సార్, మంచిది జరిగింది చెప్పండి సార్. అగైన్ గోయింగ్ బ్యాక్, మరి ఏంటండి ఇది? హౌలాంగ్ అండి, యూఆర్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్, అగైన్ యూఆర్ గోయింగ్ టు ఎడ్యుకేషన్. ఈ స్టాకింగ్ కాబట్టి హెల్త్ లాగా మాట్లాడుతున్నాయి నా. మీకు కూడా నేను పోయినసారి రిక్వెస్ట్ చేశాను సార్, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేపించండి అని. మీరు కూడా డైరెక్షన్ ఇచ్చారు అప్పుడు సభలో. సార్, మీరు కూడా ఒకసారి గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు మీరు కూడా అడగవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మన ఊరు మన బడికి సంబంధించి అధ్యక్ష, సార్ మంచి చెప్పాను నేను చెప్తున్నాను. అరే చెప్తా ఉన్నాను, చెప్పలేకపోతే ఎట్లా సార్? మన ఊరు మన బడికి సంబంధించి 3 విడతల్లో చేస్తామని చెప్పారు అధ్యక్ష. దీంట్లో వీళ్ళు 9,000 బడులను ఎంపిక చేశారు అధ్యక్ష. హెల్త్ మాట్లాడుతున్నారు బట్టి మిగతా వాటిలో ఎక్కడ మంచి లేదు సార్, ఇది ఒకటే వాళ్ళు ఏదో ట్రై చేశారు. సరే, ఈ 9,000లో ఒక 1,000 మాత్రమే కంప్లీట్ అయింది సార్. ఇట్లా చేస్తే వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు కావాలంటే బహుశా చాలా దశాబ్దాలు కావాలి మీకు కంప్లీట్ చేయాలి. కాబట్టి దయచేసి అది కూడా సక్రమంగా చేయండి అని చెప్తూ, విద్యా వైద్యం రెండింటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన దృష్టి సారించట్లేదు. దయచేసి దృష్టి సారించి
పేద బడుగు బలైన వర్గాలు బతకడానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయండి అని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను.